మరి ఇక్కడ ఏది లేకపోతే ఆట నడవదు జోకర్ అవునా కాదా తమ్ముళ్ళు ముఖ్యంగా చెప్పదలుచుకున్నా మీ అందరిని ఒకటే కోరుతున్నా నేను ఒక మాట చెప్పిన తర్వాత అందరూ చేతులు లేపి ఈ రకంగా చేతులు లేపి గోవిందా గోవిందా నరవాల అరుస్తారా అరుద్దావా ఓకేనా కాళహస్తిలో గుడి శాండు ల్యాండు జాబులు ఫ్యాక్టరీలు గుడి గుడిలో లింగం కూడా మొత్తం ఎం ట్యాక్స్ అక్కడ జే ట్యాక్స్ ఇక్కడ ఎం ట్యాక్స్ అంటే మధుసూదన్ రెడ్డి ట్యాక్స్ ఇప్పటికి నాన్నగారు చనిపోయి ఈ రోజుకి చిన్నాన్న చనిపోయి మరి 10 నెలలు అవుతా ఉంది బాధగా ఉంది కానీ ఈరోజు మా నాన్న మా చిన్నాన్నలు ప్రతి ఒక్కరిని మా నాన్న చిన్నాలని మీలో చూసుకొని బతుకుతున్నా నాడు చంద్రబాబు నాయుడు గారి కుప్పాని కాన్స్టిట్యూన్సీ కన్నా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి మన కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ ఫండ్స్ తెచ్చారు ఆ రోజు వేసిన రోడ్లే ఆ రోజు కట్టితే టిట్కో ఇల్లే ఆ రోజు వేసిన బోర్లే ఆ రోజు వేసిన లొకేషన్ ఇచ్చిన లైట్లే టిట్కో ఇల్లు దుమ్ము కొట్టుకపాయా లైట్లు ఫీజు బాయా మోరీలు కాలువలు బూడికపాయా ఆఖరికి చెరువులు కూడా నీళ్లు కూడా పారుకోకుండా పాయా ఇంకేం మనకు మిగిలిందా సబ్సిడీ బాయా మొన్నవరే చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ ముందరంట లోకేష్ గారు కొత్త సబ్సిడీ ఇస్తా ఉన్నారంట ఏం తెలుసా ప్రతి ఊర్లో ఒక బ్యూటీ పార్లరు లిప్స్టిక్లకి క్రీములకి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చిస్తారట ఆఖరికి గవర్నమెంట్ ఇంత జిగజారిపోయింది నేను ఈరోజు సభాపూర్వకంగా అడుగుతున్నా రైతులకు ఏం చేశారు ఏమన్నా చేశారా జాబులు వచ్చాయా నాడు మా అన్న మా నాన్నగారితో సమానమైన నారా చంద్రబాబుని గారు వచ్చిన వెంటనే బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు బాబు వచ్చింది ఉరుక్కుంటా జాబులు కూడా వచ్చినాయి ఆ రోజు లోకేష్ అన్న గారు అయ్యారంలో బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలు చెప్పుకుంటా పోతే సూర్యుడు దిగిపోతాడు అన్ని ఫ్యాక్టరీలు తెచ్చినాం ఈరోజు ఫ్యాక్టరీలు ఏమైనాయినా ఆ ఫ్యాక్టరీలో నుంచి దోపుడే దోపుడు దోచుకో దాచుకో ఆ రోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి కనీసం ముద్దుకు ఒక 1000 రూపాయలు ఇచ్చినా సరే ఈరోజు అందరూ కూడా బ్రహ్మాండంగా బతుకుతూ ఉండేటోళ్ళు ముద్దు ఇచ్చాడు ఓటేసిన తర్వాత గుద్దు ఓటేసిన తర్వాత ఏం చేసినాడు పిడి మీద గుద్దినాడు కరోనా వచ్చింది మూలిగే నక్క మీద తాడికే పడ్డట్టు అయింది ఏమక్క నిజమేనా కాదా ఈరోజు ధరలన్నీ ఏమైనాయి అగో ఆ సూర్యుడు మండేటట్టు బగబగబగబగబగబగబగబగ మండుతూ ఉన్నాయి ఇంకా లోకేష్ అన్న కూడా మాట్లాడే సమయం ఉంది కాబట్టి ఒక చిన్న మాట చెప్పిన ముగిస్తా మొన్న ఈ మధ్య ఒక స్కూల్లో ఒకడు వీడియో పంపించినాడు వాడి పేరు సుమన్ అంట అన్న స్కూల్లో పిల్లవాడి పేరు సుమన్ వాణ్ణి టీచర్ కొడుతున్నాడు ఏసి నా కొడక అని ఫటా కొడుతున్నాడు అరే చదువుకోరా చదువుకోకపోతే మన ఎమ్మెల్యేలాగా అవుతారా రే చదువుకుంటే గోపాలల్లా అవుతావు సుధీర్లాగా అవుతావు చదువుకోకపోతే ఎమ్మెల్యే అవుతావురా ఆ జోకర్ చూడు ఆ గోపాలన్న మహానుభావుడు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే ఈరోజు ఏమైంది కాలాశ్రీని వెంటే ప్రతి మొహానకు చిరునవ్వు ఆ జోకర్ ఊరా అని దయచేసి మీరందరు కూడా వచ్చే ఎన్నికలో
2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం.